కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్యుఐడి విధానాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ వర్తక వ్యాపార సంఘం నిరసన చేపట్టింది. ఇటీవలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 916 హాల్ మార్కింగ్ హెచ్యుఐడి విధానం గురించి వర్తక వ్యాపార సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్యుఐడి విధానాన్ని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మోతీ జిల్లా రామచంద్రపురం వర్తక సంఘ సభ్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హాల్ మార్కింగ్ విధానాన్ని హెచ్యుఐడి విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందండి. మా వ్యాపార సంఘం ఇంతకుముందే హాల్ మార్కింగ్ జ్యువెలరీని ముందు నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా అమ్మకం జరపడం జరుగుతుంది. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్యుఐడి అనే విధానాన్ని మా వ్యాపారస్తులందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ సంబంధించి బంగారు వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉండడం జరిగింది. చాలామంది వ్యాపారస్తులు ఈ బంగారు వ్యాపారాన్ని కొనసాగించలేక ఈ కోవిడ్ వలన కొనసాగించలేక వ్యాపారాలు కూడా మూతపడిపోయినాయి. కొత్తగా ఈ హెచ్యుఐడి అనే విధానాన్ని తీసుకురావడం వల్ల ఈ చిరు వ్యాపారస్తులు మిగిలిన స్వర్ణకారులు వీళ్ళందరికీ కూడా దీనివల్ల ఇబ్బందులు తలెత్తడం వలన ఈ వ్యాపార సంస్థలు కూడా మూతపడే అవకాశం ఉన్నదన్నమాట. దీనివల్ల ఈ హెచ్యుఐడిలో 6 అంకెల కోడ్ని ముద్రించడం వలన దీనికి సంబంధించి పూర్తిగా వ్యాపారస్తులకి ఇబ్బంది కలిగే విషయం ఉన్నది. దీని గురించి మేము రామచంద్రపురం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా వైపు నుంచి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. ధన్యవాదాలు. నా పేరు బుల్లిరెడ్డి, రామచంద్రపురం. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం బంగారు వ్యాపారస్తులపై కొన్ని కఠినమైన రూల్స్ ప్రవేశపెట్టింది. ఇవి వ్యాపారస్తులు అందరికీ చాలా కఠినతరంగా ఉన్నవి. మేము కోరేది ఏంటంటే ఇదివరకు ఉన్న పాత రూల్సే కంటిన్యూ చేయమని, కొత్త రూల్స్ తీసేయమని మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.